Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు ఇంతగా ఒక్కసారి గమనించినట్లయితే అక్షరాల 30 లక్షల మందికి ఈ ఇల్లు కట్టించి ఒక్కసారి పూర్తి చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో గన పెట్టగలిగితే ఆ అక్కచెల్లెమ్మలకు కనీసం ఒక్కొక్క ఇంటి విలువ కనీసం అంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో మినిమం గా ఉంటుందని అనుకుంటే కూడా ఈ 30 లక్షల అక్కచెల్లెమ్మల చేతుల్లో అక్షరాల 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆ అక్కచెల్లెమ్మల చేతుల్లోనే పెట్టినట్టు అవుతుంది ఇంత పెద్ద ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నా ఇంత మంచి చేస్తా ఉన్న ప్రభుత్వానికి మీరంతా కూడా చూస్తా ఉన్నారు ఈ రకంగా కడుపు మంటతో ఈ రకంగా రోజు కూడా మనకు వ్యతిరేకంగా ఎతికి ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తూ దుష్ట చతుష్టయం ఎలా అడ్డుపడతా ఉన్నారో మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు దుష్ట చతుష్టయం అంటే రాష్ట్రంలో ఈ పాటికి అందరికీ కూడా అర్థమై ఉంటుంది ఒక చంద్రబాబు నాయుడు ఒకడే కాదు ఒక చంద్రబాబు నాయుడుకు తోడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 ఒక చంద్రబాబు ఈ నలుగురు కలిస్తే ఈ రోజు రాష్ట్రంలో దుష్ట చతుష్టయంలా ప్రతి విషయంలో కూడా ఈ రోజు అడ్డుకునే కార్యక్రమం ప్రతి విషయంలోనూ జరుగుతా ఉంది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా 3 రాజధానుల్లో ఒకటి విశాఖకి ఇస్తాను అని అంటే ఈ దుష్ట చతుష్టయం అడ్డుకుంటారు మన అమరావతి పోని వాళ్ళ రాజధాని అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్న ఆ అమరావతిలో ఉన్న మన పేదవాళ్ళందరికీ మన అక్కచెల్లెమ్మలందరికీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేదల అక్కచెల్లెమ్మలందరికీ కూడా అక్షరాల 54,000 ఇళ్ల పట్టాలు ఇస్తాను అని అంటే దాంట్లో కోర్టుకు పోయి అడ్డుకునేటప్పుడు వీళ్ళన్న మాటలు ఏమిటో తెలుసా డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట అంటే వాళ్ళ మధ్యలో పేదవాడు గన ఉంటే కులాల మధ్య సమతౌల్యం మారిపోతుంది అని చెప్పి నిస్సిగ్గుగా ఏకంగా కోర్టుకు వెళ్ళి కోర్టుల్లో కేసులు వేసి ఏకంగా స్టేలు తెచ్చిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఇదే అమరావతిలో ఇప్పటికీ కూడా మరో 54,000 మంది పేదలు మాకు ఇంటి స్థలాలు ఎప్పుడొస్తాయి అని చెప్పి ఈ రోజుకి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ రకంగా ఈ దుష్ట చతుష్టయం ఏ రకంగా అడ్డుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాయలసీమ ప్రాంతంలో ఆ రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఆ రాయలసీమ గతంలో కర్నూలు రాజధానిగా ఉన్న రాయలసీమలో ఆ ఆత్మగౌరవాన్ని వారికి కూడా కల్పిస్తూ అక్కడ న్యాయ రాజధానిగా హైకోర్టు పెడతామనంటే దాన్ని కూడా ఎలా అడ్డుకుంటున్నారో మీ కళ్ళ ఎదుటనే మీరే గమనించమని అడుగుతా ఉన్నా ఈ దుష్ట చతుష్టయాన్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతెందుకు ఇక్కడే ఈరోజే గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ 130,000 మందికి దాదాపుగా ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నాం వీటి విలువ అక్షరాల దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఈ 130,000 మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి కనీసం 5 లక్షల నుంచి 10 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం ఈరోజు అక్కచెల్లెమ్మలకు ఇస్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమానికి ఏకంగా కోర్టుకు వెళ్ళి 489 రోజులు అంటే అక్షరాల 16 నెలలు ఈ రోజు అక్కచెల్లెమ్మలకు మంచి జరగకుండా అడ్డుకున్నది ఎవరు అనంటే ఈ దుష్ట చతుష్టయం వీళ్ళు కాదా అని అడుగుతా ఉన్నా ఇలా ప్రతి విషయంలోనూ కూడా పేద పిల్లలకు ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు చివరికి అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేద పిల్లలు కూడా ప్రైవేట్ బడులకు పోతే తట్టుకోలేని ఫీజులు తట్టుకోలేము అని చెప్పి గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి చదివే ఆ పిల్లలకు ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి నాడు నేడు స్కూల్స్తో వాటి రూపురేఖలు మారుస్తూ సిబిఎస్ఈ సిలబస్ చేస్తూ సిలబస్ తీసుకొస్తూ ఆ ప్రతి పిల్లాడికి కూడా ఒక మంచి మేనమామ తోడుగా ఉన్నాడు అని చెప్పి చూపించే కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని కూడా కోర్టుకు వెళ్ళి అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నది ఎవరు, చేసేది ఎవరు? ఆ దుష్ట చతుష్టయం. ఈరోజు రాష్ట్రంలో ఏ మంచి జరిగేదానికి కూడా వీళ్ళెవరూ కూడా ఒప్పుకోరు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, బ్యాంకులు మన రాష్ట్రానికి ఏదైనా కూడా అప్పులు ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళందరూ కూడా తాపత్రయపడతారు. రాష్ట్రానికి ఎక్కడి నుంచి కూడా సహాయం రానే రాకూడదు అని చెప్పి వీళ్ళందరూ కూడా కుయుక్తులు పన్నుతారు. నిరంతరం కూడా మనం చేసే మంచిని అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటారు. వీరికి ఏ బ్యాంకులు కూడా మనకు అప్పులు ఇచ్చినా వీళ్ళు తట్టుకోలేరు. కేంద్రం ఒకవేళ మనకు డబ్బులు ఏదైనా ఇస్తే దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేరు. రాష్ట్ర ఆదాయాలు ఒకవేళ పెరిగితే దాన్ని అసలు ఓర్చుకునే కార్యక్రమమే చేయలేరు. పేదలకు ఏ మంచి జరిగినా కూడా వీరికి కడుపు మంట, కళ్ళల్లో పచ్చకామర్లు, వీళ్లకు ఒళ్ళు నిండా పైత్యం, బీపీ, కడుపు మంటతో చాలా చాలా బాధపడే కార్యక్రమం ఈరోజు మన కళ్ళ ఎదుటనే జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా మంచి చేయడం కోసం, పేదల కోసం ఈరోజు లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేశాం. గతంలో ఇప్పటికీ తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ అక్క చెల్లెమ్మకైనా కూడా ఎక్కడా కూడా లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడ వివక్షకు లోను కావాల్సిన అవసరం లేదు. నేరుగా మన గడప వద్దకే నేరుగా గుడ్ మార్నింగ్ చెప్తూ తలుపు తడుతూ వాలంటీర్ చెల్లెమ్మలు, వాలంటీర్ తమ్ముళ్ళు వచ్చి నేరుగా మంచి చేసిపోతూ ఉన్నారు. ఈరోజు లంచాలు లేని వ్యవస్థ క్రియేట్ చేస్తూ ఈరోజు బటన్ నొక్కిన వెంటనే అక్షరాల 1,37,000 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్ళింది అని చెప్పి ఇంతకన్నా గొప్ప కార్యక్రమం ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా చేయగలిగారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను సవినయంగా ఈరోజు కోరుతా ఉన్నా. ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళెవరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా జగన్ మాత్రం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. దేవుడు దయతో, మీ అందరి చల్లని దీవెనతో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశము, పరిస్థితులు దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇక్కడే ఈ కౌంటర్లలో ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు కూడా ఇళ్ళ పట్టాలు, ఇళ్ళు శాంక్షన్ ఇచ్చే కార్యక్రమాలు ఇక్కడే జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమంలో ఈ పట్టాలు తీసుకొని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు కూడా చిరునవ్వుతో ఇంటికి పోవాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. కాసేపటి కిందట నా సోదరుడు అదీప్ మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాల మీద చెప్పడం జరిగింది. నిజంగా పంచగ్రామాల సమస్యకు సంబంధించి ఈ సమస్య కోట్లల్లో ఉంది. కోట్లల్లో ఉండే ఈ సమస్యను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశాం. ఎన్నెన్నో సందర్భాలలో కోర్టులలో కమిటీ ద్వారా మంచి ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఈరోజుకి కూడా కోర్టులలో దాన్ని పరిష్కరించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది నా చేతుల్లో ఉండి జరిగే కార్యక్రమం కాదు కాబట్టి అనుకున్నంత స్పీడ్గా జరగడం లేదు. కానీ ఖచ్చితంగా అందరికీ కూడా నేను ఈరోజు భరోసా ఇస్తూ ఉన్నాను. కోర్టుల ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీలైనంత త్వరగా ఒక మంచి పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తామని మాత్రం ఖచ్చితంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక తాడి గ్రామంకి సంబంధించి పొల్యూషన్లో ఉన్న ఈ తాడి గ్రామం గురవుతూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ప్రజలు బాగుంటుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు అని చెప్పి కూడా కాసేపటి కిందట అదీప్ చెప్పడం జరిగింది. అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, ఖచ్చితంగా మరో వారం 10 రోజుల లోపలనే ఖచ్చితంగా తాడి గ్రామానికి సంబంధించి 56 కోట్ల రూపాయలు వాళ్ళకు ఏదైతే అవసరం ఉందో అది ఖచ్చితంగా ఇచ్చి ఆ గ్రామానికి న్యాయం చేస్తాము అని చెప్పి వారం 10 రోజుల్లోనే ఈ న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి తాను మాట్లాడాడు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిజంగా నాన్న కన్న స్వప్నమది. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసే దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తాం. పోలవరం నీళ్లు ఖచ్చితంగా శ్రీకాకుళం దాకా తీసుకొని పోయే దిశగా ఖచ్చితమైన అడుగులు పడతాయి అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సవినయంగా. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ కౌంటర్లు ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా వెళ్ళేటప్పుడు ఇంటి పట్టాలు తీసుకొని చిరునవ్వుతోనే వెళ్ళండి అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మీ అన్న మీ తమ్ముడు ఈరోజు సెలవు తీసుకుంటా ఉన్నాడు.